RCP MLC Anantha Uday Bhaskar nu police lu adupuloki teeskunnaru. Postmortem report anantaram MLC pai hatya case namodu chesina police lu vicharana chepattaru. Inga deeni pai marinta samacharam maa pratinidhi Rajesh andistaru. MLC Anantha Uday Bhaskar driver Vidhi Subramanyam mrutho gata 3 rojula nunchi కాకినాడ అంతా ఒక కలకలం రేదని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో అనంత ఉదయ భాస్కర్ని తక్షణమే అరెస్ట్ చేయాలి అంటూ వారు గత 3 రోజుల నుంచి ఆందోళన చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే వారి భార్య వారి కుటుంబ సభ్యులు అనంత ఉదయ భాస్కర్ని అరెస్ట్ చేస్తేనే మేము పోస్ట్ మార్టంకి సంతకాలు పెడతామని చెప్పిన నేపథ్యంలో సుమారు 36 గంటల క్రితం కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్ర బాబు ప్రెస్ మీట్ నిర్వహించి దాంట్లో MLC Anantha Uday Bhaskar ని అరెస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత వారి భార్య వారి కుటుంబ సభ్యులు అయితే సంతకం పెట్టే పరిస్థితి కనబడింది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే సుమారు 36 గంటల సమయం అయినా కూడా ప్రస్తుతం అనంత ఉదయ భాస్కర్ని ప్రెస్ ముందుకు కానీ కోర్టులు హాజరుపరచడం కానీ మెడికల్ టెస్ట్ కానీ ఇటువంటి పరిస్థితి ఏమీ చేయలేదు. అటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అనంత ఉదయ భాస్కర్ జిల్లా ఎస్పీ ఎం రవీంద్ర బాబు పోలీసు వారు కస్టడీలో ఉన్నారని చెప్పి ఒక ప్రాథమిక సమాచారం. అటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం జిల్లా ఎస్పీ ఎం రవీంద్ర బాబు గారు కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో అంటే దీనికి సంబంధించి సుమారు 36 గంటలైనా కూడా ఇప్పటిదాకా చూపించకపోవడంతో ఒక పక్క దళిత సంఘ నాయకులైతే కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించి దీనికి సంబంధించి అంటే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అధికార పార్టీలో ఉన్నారు, ఆయన ఎమ్మెల్సీ పదవి ఉన్నారు కాబట్టి దీన్ని పక్కదో పాటించే విధంగా అయితే అధికార యంత్రాంగం చేస్తుందని చెప్పి వారు ఉదయం నుంచి ఒక ఆందోళన చేసే పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూస్తే కాకినాడ ఎస్పీ కార్యాలయం దగ్గర అయితే పోలీసులతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ని మరియు వారి అనుచరులు కూడా ప్రస్తుతం జిల్లా ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ గారి కస్టడీలో ఉన్నారని చెప్పి ఒక ప్రాథమిక సమాచారం అయితే మన దగ్గర ఉంది. మొత్తంగా చూస్తే జిల్లా ఎస్పీ కార్యాలయం దగ్గర వద్ద అయితే ఒక ఆందోళనకర వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఇక్కడైతే ప్రస్తుతం అయితే కలెక్టరేట్ వద్ద నుంచి ప్రస్తుతం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం దగ్గర దళిత సంఘ నాయకులు కూడా వచ్చే పరిస్థితి కనబడింది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం ఈ యొక్క ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ని అరెస్ట్ చేసి ఎంతసేపట్లో చూపిస్తారనే పరిస్థితులు అయితే ఒక ఉత్కంఠగా మారిందని చెప్పి ఒక పక్క చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే కలెక్టరేట్ దగ్గర ఉన్న దళిత సంఘ నాయకుల్ని పోలీసు వారు కొంతమంది అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే మేము న్యాయం చేయండి అని చెప్పి అనడం పట్ల అయితే ఇలా అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక పక్క దళిత సంఘ నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం మన వద్ద దళిత సంఘ నాయకులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమయం తీసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఇంతగా చూస్తే కలెక్టరేట్ వద్ద కొంతమంది ధర్నాలు నిర్వహించారు, వారిని అరెస్ట్ చేసే పరిస్థితి కూడా కనబడింది. అంటే మొత్తంగా చూస్తే ఇప్పుడు జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు గారు 36 గంటల క్రితం దీనికి సంబంధించి ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అప్పుడే వాళ్ళ భార్య వారి కుటుంబ సభ్యులు కూడా పోస్ట్ మార్టానికి సంతకాలు కూడా పెట్టారు. అంటే ఓ పక్క దళిత సంఘ నాయకులు కూడా ఆందోళన కూడా చేశారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా దళిత సంఘ నాయకులుగా మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రస్తుతం ఎస్పీ గారు ఇచ్చిన హామీ మేరకు మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద మా కుటుంబ సభ్యులు సంతకం పెట్టడం జరిగింది. మరి ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చి అరెస్ట్ చూపించట్లేదు. దీన్ని బట్టి ఏమన్నా పెద్దల ద్వారా ఏమన్నా కేసు పక్కదావ పెట్టించే విధానం ఏమైనా ఉందా, ఏమన్నా తారుమారు అవుతుందా అని మా ఆందోళన జరుగుతుంది. దీనికి మా బాధితుల కుటుంబం తరఫున న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా అరెస్ట్ వారెంట్ ఇంకా చూపించలేదు. ఈ టైం అయినా సరే ఇదేనండి మా ప్రధాన డిమాండ్, అరెస్ట్ వారెంట్ చూపించాలి. ప్రధానంగా చూసుకుంటే నేను అంత్యక్రియలకు సంబంధించి అంత్యక్రియల ద్వారా కూడా పోలీసు వారు అంటే దళిత నాయకులు కొంతమంది పంపలేదు, అలాగే టీడీపీ నాయకులకు సంబంధించి అనపర్తి నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణ రెడ్డి కూడా అవసరం స్టడీ ఉంది. దీన్ని ఏ కోణంలో చూడొచ్చంటారు? ఏ కోణంలో చూడటం అంటే అక్కడ చూస్తున్నారు కదండి, ఆఖరికి మమ్మల్ని కూడా పంపించలేదండి. అక్కడ కూడా ఓన్లీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఒక 10 మందిని పెట్టి ఆపడం జరిగింది. చుట్టుపక్కల వచ్చి పెద్ద నాయకుల్ని కూడా అవసరం చేశారు ఎక్కడికక్కడ. ఇది అన్యాయమే కదండి, ఆఖరికి శవ కార్యక్రమాల్లో కూడా రాజకీయమే చంపేసింది కాకుండా ఇదండి. ప్రస్తుతానికి అయితే ఇంకా అరెస్ట్ వారెంట్ ఇంకా చూపించలేదు, అది చూపించాలి మాకు. మాకు ఈ కేసు మీద ఇంకా అనుమానాలు ఇంకా పోవట్లేదండి. దీని మీద ఇంకా ఆయనతో పాటు అనంతబాబుతో పాటు ఉన్న వాళ్ళు కూడా మాకు అరెస్ట్ వారెంట్లు చూపించాలి. మొత్తంగా చూస్తే మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం అనంత ఉదయ భాస్కర్తో పాటు వారి అనుచరుల్ని వారి ఫ్రెండ్స్ని కూడా ఆరుగురిని కష్టం తీసుకొని తెలిసింది. అయితే దీనికి సంబంధించి
ఎప్పుడు అంటే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ని పక్కదోవ పట్టించే విధంగా ఉందని చెప్పి